తన కేసులు మాఫీ కోసం ఆదానికి బెనిఫిట్ చెందే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోలేదాని నేను అడుగుతా ఉన్నా అది కూడా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిందని చెప్పేసి మనం బయట చెప్తా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అప్పు అలాగే మూడు బడ్జెట్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ యావరేజ్న రెండున్నర లక్షల కోట్ల రూపాయలుందా రెండున్నర లక్షల కోట్లు ఉందిగా ఏడు లక్షల కోట్ల రూపాయలు అవి ఇవ్వగలితే పదహారు లక్షల కోట్లు మీరేం చెప్తున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చామని చెప్తున్నారు తతిమా సొమ్ము ఎక్కడికి పోయిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వైట్ పేపర్ రిలీజ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదేదోన్ని భారతీయ సిమెంట్స్ పెట్టు లేకపోతే నీ సాక్షి పత్రిక తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు కాదు ఈ రాష్ట్ర ప్రజల తలలు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పు మీరే చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు మేము రెండు లక్షల కోట్లు దగ్గర దగ్గరగా సంక్షేమ కార్యక్రమాలకి పెంచాము అని గొప్పగా ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కాదు మరి తతిమా సొమ్మంతా ఎవరు జేబులోకి పోయిందో వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభు ఈ రాష్ట్ర ప్రజలకి జవాబుదారి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద కూడా అప్పులు చేసి ప్రజల మీద మోయిలైనటువంటి భారం మోపుతున్నటువంటి పరిస్థితుల్లో రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఇతర ఛార్జీలతో పాటు విద్యుత్ శక్తి ఛార్జీలు మోయిలైనటువంటి భారం మోపి ప్రజలని నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటికీ కూడా మీరు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక వైట్ పేపరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మీరు తెచ్చినటువంటి అప్పులు చేసిన ఖర్చు మిగిలిన సొమ్ము ఎవరి జేబులోకి పోయిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర భవిష్యత్ అని చెప్పేసి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి శాపం ఈ రాష్ట్ర ప్రజలు అప్పులతో పాటు నీ అరాచకాన్ని కూడా భరాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి నీకు అర్హత లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను